దేవుని నామానికి వందనాలు, మీ అందరికి వందనాలు, ఇక్కడ వచ్చిన బిడ్డలందరికి వందనాలు. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగనే, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. రాజువు నీవే కదా, నీ దాసుడు నేనే కదా, రాజువు నీవే కదా, నీ దాసుడు నేనే కదా, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని. నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని, నీ ప్రేమ నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. నా ముందు నీవు వెడారులన్నీ నీటి ఊటలగా మార్చెదవే, నా ముందు నీవు వెడారులన్నీ నీటి ఊటలగా మార్చెదవే, దుఃఖములో శాంతిని నాకిచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని నాకిచ్చిన యేసయ్యా, ఆశీరోదము నీవే రాజా, ఆశీరోదము నీవే రాజా, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. నా పాప శవము తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా, నా పాప శభము తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియమా, నువ్వు కొరటి ఆలయమై నేను ఉండాలి, నువ్వు కొరటి ఆలయమై నేను ఉండాలి, హృదయాసీనుడ నా యేసయ్యా, హృదయాసీనుడ నా యేసయ్యా, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గముల నడిపెదవే, అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గముల నడిపెదవే, భయపడిన వేళలో నా తోడుగు నిలచెదవే, భయపడిన వేళలో నా తోడుగు నిలచెదవే, భుజమును తాటి నడిపెదవే, భుజమును తాటి నడిపెదవే, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోనే ప్రవశించని. రాజువు నీవే కదా, నీ దాసుడు నేనే కదా, రాజువు నీవే కదా, నీ దాసుడు నేనే కదా,
హల్లెలూయా. దేవుని నామాన్ని కొందనాలు, మీ అందరి కొందనాలు, కొడు వచ్చిన బిడ్డలందరి కొందనాలు, లివింగ్ గాడ్ని బట్టి నీ కొందనాలు, అయా బిడ్డలను బట్టి కొని కొందనాలు, పనిచేసే బిడ్డలను బట్టి కొని కొందనాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభా లివింగ్ గాడ్లో ప్రభా ఎంతమంది సేవకులు అయితే ప్రభా నీ వర్తమానం ప్రభా చెబుతున్నారు అందిస్తున్నారు తండ్రి నాయన. నీవే జ్ఞాపకం చేసుకో ప్రభా బలపరచునాయన. ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా మేమైతే ప్రభా నాయన రాలేకపోయినాం ప్రభా, నీ సన్నిధిలో నీ వాక్యం అందించలేక ప్రజలకి ప్రభా ఆగిపోయినాం, బలహీనతలలో పడిపోయినాం ప్రభా. సాతాను గడు తండ్రి నాయన మరణ అంశుల్లోకి తీసుకుపోయినప్పుడు ప్రభా నువ్వు లేవనెత్తి నాయన. మళ్ళీ ఈరోజు ప్రభా తండ్రి వినివిని గాడులకి ప్రభా టీవీలు ప్రసంగం తండ్రి పాట పాడటానికి తండ్రి నాయన ఈ ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన ధన్యతని నీ కృపను బట్టి కొన్ని కొందనాలు సుతులు స్తోత్రమ తండ్రి. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు, ఎంతమంది బిడ్డలు బలహీనతలతో ఉంటున్నారో తండ్రి నాయన. అటు బిడ్డలందరూ కూడా ముట్టి ప్రభా తాకు స్పష్టపరిచి బాగు చేయమని అడుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి గృహములో నీ ఉండు, ప్రతి మాటతో మాట్లాడే ప్రభ సహాయము దయచే తండ్రి. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభ ఆగిపోకుండా కొనసాగించే భాగ్యాన్ని దయచే ప్రభ. ఇదిగో తండ్రి నీ దైవజ్యంలో బట్టి నీ కొందనాలు ప్రభ. మంచి ఆరోగ్యం, మంచి కృపను దయచి, మంచి జ్ఞానము దయచే ప్రభ. ఈ వాక్యం అందిస్తుండగా తండ్రి ప్రతి గృహములో తండ్రి ప్రతి బిడ్డల మధ్యలో ఈ వంశలు తండ్రి నాయన అయా నశించిపోతున్నారు ప్రభ. అయా ఎక్కువగా ప్రభ వారి మీద దాడి చేస్తున్న సాతాన్ని కానీ తండ్రి కాల్చివే ప్రభ. హయా దుష్టుడైతే ప్రభ రకరకాల అలవాట్లతోటి ప్రభ యమునస్తుల్ని పట్టుకొని ప్రభా పట్టుకొని ప్రభా విడవకుండా చేస్తున్న దుష్ట దురాత్మ శక్తిని కూడా కాల్చివే ప్రభా. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచే తండ్రి, మంచి కృపను దయచే తండ్రి నాయన. అయ్యా నీ కృపలో ఈ యొక్క వర్తమానం ఎంతమంది బిడ్డలలో ఎంతమంది గృహాలలో ఉంటున్నాయో ప్రభా వింటున్నారు. ప్రతి గృహాన్ని కొన్ని ఆశీర్వదించు, దీవించు, బలపరచు ప్రభా. ఈరోజు నీ వర్తమానం నీ సేవకుడు ద్వారా ఏదైతే మాట్లాడబోతున్నావో ప్రభా నువ్వు మాట్లాడి మహింపొంది ప్రభా, అభిషేకముతో నింపుని, పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి నాయన. అయా నీ శక్తిని బలం ఆ బిడమే దిగొచ్చి తని ఆత్మ అభిషేకముతో ప్రభా పరిశుద్ధాత్మతో మాట్లాడి మహింపొంది ప్రభా. నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఉంటనగా తండ్రి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఇక టీవీని కూడా ప్రభా ఆశీర్వదించు, దీవించు, బలపరిచి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. అలాగే ఈ లివింగ్ గాడ్ ఛానల్ నడుపుతున్న యాజమాన్యం వారికి, వీక్షిస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఆయన మహాకృపను బట్టి మరలా ఈరోజు మీ మధ్యకు ఈ రీతిగా నడిపించి మీ ముందు ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి సహాయం చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగము నుండి నేటి మన ధ్యానాంశము, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:11 ద్వారా మరి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా వందనాలు. అల్పుడు అయోగ్యుడిని దేనికి పనికి మాని స్థితిలో ఉన్నప్పుడు నీ సేవకునిగా పిలిచి నీ ఉన్నతమైన మార్గం నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు మాట్లాడబోచుండగా మీరే నేరుగా మాట్లాడండి, నేను ఒక సాధనమును మీ నోటికి బోరుగా వాడుకోమని ఏస్తు నామాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో మరి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, ఓనేసిము గురించి రాస్తూ ఉన్నాడు. ఈ ఫిలోమోను కొలసి ప్రాంతంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. గొప్ప ధనవంతుడిగా ఉండి ఆ ప్రాంతంలో మరి పౌలు కొన్ని కొన్ని సందర్భాల్లో పౌలు ఒక ఆ సహవాసంలో పౌలుతో కలిసి కొంత జీవించిన కాలాన్ని బట్టి అతను యేసుక్రీస్తు నిరీక్షకుడిగా అంగీకరించి ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఈ ఫిలోమోన్. అయితే అలాంటి ఫిలోమోనుకు ఒనేసిము గురించి రాస్తూ ఉన్నాడు. ఈ ఒనేసిము ఫిలోమోనుకు తెలియనివాడు కాదు, కానీ గత జీవితంలో మరి ఆ కొలసి ప్రాంతంలో ధనవంతుడిగా ఉన్నప్పుడు ఫిలోమోను దగ్గర మరి కాయల పడ్డవాడు కూడా అని కూడా మనం చూస్తూ ఉన్నాం, బాకీ పడిన విధానంలో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడినిగా ఉన్న ఈ ఒనేసిం పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు, అంటే సెరసాల్లో ఉన్నప్పుడు, ఏదో ఒక నేరంలో సెరసాల్లో వేయబడ్డప్పుడు ఆ సెరసాల్లో పౌలుతో ఉన్న ఆ యొక్క సన్నిహితాన్ని బట్టి ఆయన దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి మరి ఈ ఒనేసిం కూడా
నిష్ప్రయోజకుడుగా ఉన్నవాడు ప్రయోజకుడుగా అయినాడని చెప్పి పౌలు గ్రహించి మరి ఫిలేమోన్ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అనేసి పంపిస్తూ అంటున్నాడు. అతడు మునుపు నీ దృష్టిలో నిష్ప్రయోజకుడిగా కనపడవచ్చు కానీ ఈరోజు కొంతకాలం నాతో గడిపి మరి జతగా నాతో ఉండి నేర్చుకున్న దాన్ని బట్టి నేను అతని గురించి సాక్ష్యం ఇచ్చిన ఏంటంటే అతడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ప్రయోజనకారిగా ఉన్నాడు, కనుక అతన్ని చేర్చుకోమని నీకు ఒక లెటర్ రాస్తున్నానని ఈ యొక్క ఒనేసిం ద్వారా ఆ యొక్క పత్రం కరపత్రాన్ని తీసుకెళ్ళి మరి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మరి మనం నిష్ప్రయోజకులుగా ఉండవచ్చు కానీ ఈరోజు ఏ రీతిగా ఉన్నా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు నిజరక్షకుడిని తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో మరి మార్పు ఏమైనా కనపడతా ఉందా? మార్పు ఉందని నిన్ను నువ్వు గమనించుకోవటం కాదు కానీ నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవటం కాదు కానీ నీవున్న ప్రాంతంలో వారు నిన్ను గురించి మరి చెప్పగలుగుతూ ఉన్నారా? ఒకప్పుడు ఇదిగో ఈ వ్యక్తి మరి ఎవరికి ప్రయోజనకరంగా లేడు కానీ ఈరోజు ఈ గ్రామానికి ప్రయోజనకరంగా ఉన్నాడు, ఈరోజు ఈ సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నాడు, ఈరోజు వారి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నాడు. ఒకప్పుడు ఆ కుటుంబంలో నిష్ప్రయోజనంగా జీవించాడు కానీ ఈరోజు ప్రయోజకుడిగా ఉండే అనేక మందిని మరి బ్రతికించేవాణిగా ఉన్నాడు. ఈరోజు ఆ గ్రామంలో అనేక మంది సువార్త ప్రకటిస్తారు, అనేక మందిని యేసుక్రీస్తు వరకు నడిపిస్తూ ఉన్నాడు అని సాక్ష్యం కలిగి ఉన్నావా? లేదా నీ పాత జీవితాన్ని మరి నిన్ను మభ్య పెట్టుకుంటూ ఆ పాత తలంపులతోటే పాత జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజల ముందు నటిస్తూ ఉన్నావా? అలాంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టినంత కాలం మరి దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. చాలామంది అనుకుంటారు కదా, నేను ప్రజల దగ్గర ఆ రీతిగా నటిస్తూ ఉన్నప్పుడు వారు నన్ను బాగా నమ్ముతూ ఉన్నారు, ఇటు నేను చేసే పనులు చేస్తూ ఉంటే ఏమి ఎవరు చూడబోయారు అనుకుంటున్నాం. అలాంటి స్థితిలో ఉన్నాము మేము సహోదరుడా సహోదరి. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటంటే నీలాంటి నాలాంటి వారి కొరకే భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించుకుంటూ కొరకే యేసుక్రీస్తు భూమి మీద కూర్చున్నాడని మరి పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పగలిగిన రీతిగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. నీలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి మరి అనేక మంది ద్వారాగా అనేక మందిలో లోపించిన దాన్ని బయటకు తీసి వారిని ప్రయోజనకారణంగా ప్రయోజకులుగా చేసి తీర్చిదిద్ది ఈరోజు ప్రజల్లోకి పంపించున్నారు. ఆ గొప్ప మరి ఆ దైవజనుల చేత ఏర్పాటు చేయబడి వారి ఎంట ఉండి నేర్చుకొని ఈరోజు అనేక ప్రాంతాల్లో అనేక మందిని దేవుణ్ణి వేపు మళ్ళిస్తూ ఉన్నారు. కానీ మరి ఇప్పటికి కూడా కొంతమంది వారి మనసులు మార్చుకోకుండా ఆ పాత విధానాన్ని నడుస్తున్న వారు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి విధానంలో వినుకుంటే ఈరోజే మీకు స్వస్తి చెప్పి మరి దేవుని మళ్ళీ అయాదిగో ఆ పాప మరి పాత స్థితి నుంచి నన్ను విడిపించిన ఆయన ఆ ఒనేసిం ఏ రీతిగా మరి అపొస్తలుడైన పౌలు సహవాసంలో ఉన్నప్పుడు ఫిలేమోను ఏ రీతిగా మరి పౌలు సహవాసంలో ఉన్నప్పుడు మరి మారి వారు అనేక మందికి ప్రయోజకంగా ఎలా ఉన్నారో నన్ను కూడా ప్రయోజకునిగా చేయమని చెప్పి నువ్వు ఈరోజే ఆయన్ని మరి ఆయన సన్నిధిలో కనుక ప్రాధేయపడితే నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాడు. ఈరోజే నీ మనసును మార్చుకొని ఆయన వైపు మళ్ళీ హల్లెలూయా. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:3 కూడా మనం చూసినప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:3 మరి ఈ రీతిగా రాయబడి ఉంది. కక్ష చేతనైనను హృదయాతిశయం చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు అంటాడు. కక్ష చేత మిషచేత కాకుండా హృదయాతిశయం చేత కాకుండా చేయక వినయమైన మనసు గలవారై. ఎందుకంటే వినయమైన మనసు గలవారై ఎందుకు ఉండాలంటున్నాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట వింటే వణుకుచున్నాడో వాణ్ణే నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. అందుకని మరి ఇరువురు దేవాలయంలోకి వెళ్ళారు మనకు తెలిసిన విషయం అది పరిసయుడు శుంకరి. పరిసయుడు అంటున్నాడు పరిసయుడు జీవితంలో మార్పు లేదు. ఓ మరి అనేక మందిలో
వారంట పరిసయ్యులంట నాలుగు బజార్లు కలిసిన వీధుల్లో ఆ మూలల్లో నిలిచి గొప్ప గొప్ప మాటలు చెప్పడం అనేది వారికి అలవాటంట. పరిసయ్యులు ఎవరంటే నీతిమంతులు కోవతకు చెందినవారు, మేము నీతిమంతులు నిష్ఠాగరిష్ఠులమని వారి కోరి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పరిసయ్యుడు మరి దేవాలయంలోకి వెళ్ళాడు. అదే మరి సుంకరి పాపులుగా పరిగణించారు వారిని. సుంకరి కూడా వెళ్ళి ఒక మూల ప్రక్కన నిలబడ్డాడు. పరిసయ్యుడు అంటున్నాడు, అనేక మంది శూరులు వ్యభిచారులు మరి దొంగలు దోసుకున్న వారు ఇలాంటి వారు అందరూ ఎంతోమంది ఉన్నారు, కానీ అలాంటి వారిలాగా నేను ఉండనందుకు ధన్యుణ్ణి, ఈ సుంకరులాగా పాపిని కానందుకు నేను ధన్యుణ్ణి అంటున్నాడు. ఎదుటి వ్యక్తిని పాపినని నిర్ణయించడానికి నీవెవరు, నేనెవరు? అందుకని మరి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఇంకా అదే కోమలో ఉన్నవేమో. పరిసయ్యుడు మరి ఆ రీతిగా అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. సుంకరి అన్నాడు, మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యించాలక, దేవా నేను పాపని అన్నాడు. ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనకు తెలిసిన విషయమే, ఇద్దరు అన్నదమ్ములుగా కయ్యూను ఏబెలు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో మరి అర్పణ అర్పించినప్పుడు కయ్యూను ఆ పండిన పంటలో ఏదో ఒకటి మరి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అర్పించాడు. కానీ ఏబెలు మాత్రం శ్రేష్టమైన వాటిని అర్పించాడట. ఆ శ్రేష్టమైన వాటిని అర్పించినప్పుడు దేవుడు ఆ బలిని అర్పణను దేవుడు స్వీకరించినప్పుడు సహించలేక మరి తన తమ్ముడైన ఏబెలును కయ్యూను చంపాడు, భ్రష్టుడైపోయాడు. ఈరోజు మరి దేవుళ్ళు కొనసాగుతూ కూడా మరి కక్షతో ఉన్నావా? అందుకే అంటున్నాడు, కక్షతో నేను మిషతో ప్రదాస పరిచయతో కాకుండా మనసు దీన మనసు కలిగి నీ ఎదుటి వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వారు యేసుక్రీస్తు నిజరక్షకుడుగా తెలుసుకుంటారు. అలా కాకుండా ఏదో ఇది నేను చెబుతున్నా నేను అని వారి మీద ఆర్డర్ ఇస్తే వారు ఎవరు వినరు. మొదట నీలో మార్పు రావాలి. మరి ఎప్పుడైతే ఓనేసిములో మార్పు వచ్చిందో పౌలు గ్రహించాడు. ఓనేసిములో మార్పును గ్రహించి వారి దగ్గర మరి పిలుమన్ దగ్గర పంపిస్తూ ఉన్నాడు. అలాగే నీలో మార్పు, నీవున్న దైవజనుడు నీలో మార్పు గమనించాలి. ఏ దైవజనుడి దగ్గర నువ్వు కొనసాగుతూ ఉన్నావో, భోజనాల దగ్గర గొడవ వచ్చింది, భోజనాల దగ్గర వడ్డించే దగ్గర గొడవ వచ్చినప్పుడు మరి నేను నేను అని చెప్పి ముందు ఉన్నారు అందరూ. వాళ్ళు వచ్చి అంటున్నారు, దైవజనులారా మీరు వడ్డించండి ఈ భోజనాలు అంటున్నారు పేతురు దగ్గరకు వచ్చి. పేతురు అంటున్నాడు, మేము భోజనాలు వడ్డించడానికి కాదు, మేము ముందు మేము దేవుని మాటలు పంచడానికి ఉన్నాము. అయితే మంచి ఆత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉన్నవారు, ఒక ఏడుగురు తీసుకురాండి మేము ప్రార్థన చేస్తాం అన్నప్పుడు వారి ఏడుగురు మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు మరి వారు గొప్ప పరిచర్య చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నావు నువ్వు? నీ పరిచర్యలో ఏ రీతిగా ఉన్నావు? నిన్ను నమ్మి మరి నిన్ను నడిపిస్తూ ఉన్న నీ యొక్క యజమాను దగ్గర ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నావు, గమనిస్తూ ఉన్నావు? నువ్వు వెంబడిస్తున్న దైవజనుడు నీ గురించి పౌలు వనుస్యం గురించి చెప్పినట్టు చెప్పగలుగుతావు అన్నాడా, లేదా అతను నిష్ప్రయోజకుడని ఈరోజు కూడా చెబుతావు అన్నాడా? ఈరోజు కూడా అతను నిష్ప్రయోజకుడు నా వెంట ఉన్న వ్యక్తి అయినాక, అంటే నువ్వు దేవుళ్ళో నడవడం నిష్ప్రయోజనం. నీలో మార్పు రావాలి, నూతనమైన మార్పు రావాలి. ఒక నూతనమైన మార్పు రాకపోతే మరి కొన్ని కొన్ని సందర్భాలను బట్టి చూసినప్పుడు నీకు నువ్వు చెప్పుకోవడానికి సరిపోతావు, కానీ దేవుడు నేను స్వీకరించాడు. ఇక్కడ చూద్దాం 14 తీతుకు రాసిన పత్రిక 2:14 చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి మనం సత్క్రియలు చేయాలని చెప్పి ఆయన తను తాను అర్పించుకున్నాడు. తను సత్క్రియలు చేస్తూ ఎదుటివారికి మన యొక్క సాక్ష్యం, నువ్వు గంటల తరబడి ఎదుటి వ్యక్తికి సువార్త వినిపించాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ప్రవర్తనలో మార్పు ఎప్పుడైతే గమనిస్తారో, నీ ప్రవర్తన గత జీవితానికి భిన్నంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నిన్ను బట్టి వారు అనేక మంది గమనిస్తారు. ఒక వ్యక్తి సువార్త చేస్తూ ఉన్నాడంటే కరపత్రాలు పంచుతూ ఉన్నాడు,
కరపత్రాలు పంచుతూ ఉంటే ఆ కరపత్రం ఒక అతనికి కరపత్రం ఇచ్చినప్పుడు అతనికి ఆ కరపత్రం తీసుకున్న అతనికి అమ్మ కోపం వచ్చిందంట, నాకు ఈ కాగితం ఇస్తావా, ఈ మతంలో చేరమంటావా నన్ను అని చెప్పి కర్ర తీసుకుని ఎట్టబడితే అట్ట బాత్తావు అన్నాడు. ఎన్ని దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఇతను ఏం ఎదురు మాట్లాడలేదంట, అంతే ఉన్నాడంట. ఒక వ్యక్తి ఉరికొస్తా ఉన్నాడంట, ఒక కుంటి వ్యక్తి, ఆగు ఆగు అని చెప్పి అన్నప్పుడు ఏందయ్యా అంటే, వీడు నాకు ఈ కరపత్రం ఇచ్చాడు, నన్ను మతం మార్చుకోమంటున్నాడు అని అన్నాడు. ఇతను అన్నాడు, ఈ కుంటికాలు వ్యక్తి అంటున్నాడు, అతను గనక పాత స్థితిలో ఉంటే నువ్వు ఈరోజు నువ్వు అట్టు ఉండేవాడివి కాదు అని అన్నాడు. ఏంది అంటే, అతను ఎవరి ద్వారానో సువార్త విన్నాడంట, ఆ రోజు నుంచి అతనిలో మార్పు వచ్చి ఈరోజు కరపత్రులు పంచుతున్నాడు. అతను ఎవరో కదయ్యా, నా కాలు నరికింది కూడా అతనే, ఒకప్పుడు ఈ వీధిలో రవిడి అన్నాడంట. హల్లెలూయా, వీధి రవిడీలు కూడా మార్చబడుతున్నారు, అనేక మందిని చంపి హింసించిన వారు మార్చబడుతున్నారు. పౌలు అంటాడు, నేను హానికరుడను, హింసకుడను, దోషకుడును అంటున్నాడు. అలాంటి స్థితిలో కనుక ఉన్నావేమో, నీళ్ళు ప్రవర్తనలో మార్పు లేకుండా కూడా ఇంకా ఉన్నావేమో, ఆ మార్పును మరి నువ్వు సరిచేసుకొని యేసుక్రీస్తు నిజరక్షకుడిగా అంగీకరించావు, బాప్తిస్మ తీసుకున్నావు, కానీ భ్రష్టుడిలాగా ఉంటావు. అలాంటి స్థితి నుంచి మార్పు రావాలంటే నీ సొంతగా వల్ల కాదు, నువ్వు ఎప్పుడు కూడా నీ సొంతగా మారలేవు, కానీ ఆయన పాదాల సన్నిధిలో చేరి నీ కన్నీళ్లు విడిచి కన్నీటి ద్వారా ప్రార్థన చేసి ఒక నీ ప్రాంతానికి ప్రయోజకుడిగా ఉండు. నీ భార్య చేత నువ్వు సర్టిఫికేట్ పొందాలా, పౌలు అంటాడు, ఇంట బయట సాక్ష్యం కలిగి ఉండాలి. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉంటుంది, బయట సాక్ష్యం ఉంటుంది. ఇంట్లో గొప్ప వ్యక్తిగా కుటుంబంలో గొప్ప వ్యక్తిగా చేస్తాం, భర్త మంచోడు అంటుంది భార్య, మా నాన్న మంచోడు అంటారు పిల్లలు, కానీ బయటకు వెళితే సాక్ష్యం ఉండదు. కొంతమంది ఉంటారు బయట గొప్ప సాక్ష్యం కలిగి ఉంటారు, ఇంటికి వచ్చేసరికి సాక్ష్యం ఉండదు, పిల్లల్ని సరిగా చూడలేరు. అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? అలాంటి సాక్ష్యం కలిగి ఉంటే నీవు అనేక మందిని యేసుక్రీస్తు వైపు నడిపించలేవు, కాదు కదా నీ కుటుంబం కూడా నడవదు నీకున్న సాక్ష్యాన్ని బట్టి. ఈరోజే నీ మనసు మార్చుకొని ఆయన వైపు మళ్ళించు, దేవుడు నిన్ను తగిన కాలంలో హెచ్చిస్తాడు. నీకేమివ్వగలనయ్యా ఏసయ్యా ఎన్ని ఇచ్చినా తీర్చగలన నీ రుణమును తీర్చగలన నీ రుణమును ఏమివ్వగలనయ్యా ఏసయ్యా నీకేమివ్వగలనయ్యా క్రొవ్విన పోటేళ్లను అర్పించిన విస్తార తైలము నీకు ఇచ్చిన క్రొవ్విన పోటేళ్లను అర్పించిన విస్తార తైలము నీకు ఇచ్చిన నాకున్నదంతయో నీకు ఇచ్చిన తీర్చగలన నీ రుణమును ఏమివ్వగలనయ్యా ఏసయ్యా నీకేమివ్వగలనయ్యా భ్రష్టుడనైనా నన్ను పిలచి మంచి పాత్రగా చేసినావు, ఉన్నతమైన సేవనిచ్చావు, తీర్చగలన నీ రుణమును
నా కోసమే సిలువనికావు, నా పాపముకై మరణించావు, నిత్య జీవము నాకు ఇచ్చావు, తీర్చగలన నీ రుణమును తీర్చగలన నీ రుణమును నీవు ఇచ్చిన ఈ జీవితము నీ సేవకై అర్పించెదను. నీకు సాక్షిగా నేను జీవించెదను, నీకు సాక్షిగా నేను జీవించెదను, తీర్చగలన నీ రుణమును తీర్చగలన నీ రుణమును ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీకేమివ్వగలనయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, సర్వశక్తివంతుడా, వందనాలు. నిజంగా మీ కార్యాలు కంటికి కనపడ, చెవి కనపడదు అని వచ్చడం కావాలి ఆయన. అయా జులాయిగా తిరుగుతూ అయా నీ భయం లేకుండా ఉన్న ఒనేసిమును పౌలు ఒక పరిచర్యలో మీరు మార్చి ఒక మంచి వ్యక్తిగా పౌలు ద్వారా సాక్ష్యం పొంది వానిగా మీరు తీర్చిదిద్దారు. అలాంటి వారు అనేక మంది నాయన మరి ఉన్నవారిని తీర్చిదిద్దడానికి అనేక మంది దైవజనులకు కోరుకుని దయచేసి అనేక మందిని ఆయా ఒక మంచి స్వార్థికులుగాను కాపర్లుగాను ఆయా తీర్చిదిద్దలాగా సహాయం చేయండి. ఒక భ్రష్టుడిగా ఉన్న నా జీవితాన్ని కూడా మార్చారు తండ్రి. స్తోత్రాలు. ఎందరైతే మరి మాటలు వింటున్నారో వారందరికీ మేలు చేయండి, వారిలో ఒక వివేచన దయచేయండి నాయన, సహాయం చేయండి. దివింగ్ గడిచాలను బట్టి ప్రార్థిస్తున్నాను. విచారణలు దినదిన అభివృద్ధి చెంది అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితికి చేర్చేలాగా నా సహాయం చేయండి ఆయన. విన్నవారి కుటుంబాలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఈ మాటలు ఆయా ఎందరైతే విన్నారో వారికి మేలు చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, లివింగ్ గాడ్ ఛానల్లో పనిచేస్తున్న వారికి, యాజమాన్య వారికి, వస్తుపోతున్న వారికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.